రండి ఇదిగో అర్ధరాత్రి వేళ పెళ్లి కుమారుణ్ణి మీరు ఎదుర్కొనరండి అర్ధరాత్రి వేళ అందరూ పని చేశారు అందరూ పరిచర్య చేసిన వారి అందరూ దేవుని యొక్క పరిచర్య చేసిన బిడ్డలే కానీ మత్తుగా ఉన్నారు ఐక్యత విషారముల వల్ల తిండి వల్ల ఈ లోక సంబంధమైన ఆలోచన వల్ల దేవుని బిడ్డలే మత్తులుగా ఉన్నారంట గరగబొవ్వు వాటిని తప్పించుకొనుటకు మనిషి కుమారుని ఎదుట మీరు ప్రార్థన పూర్వకముగా శక్తివంతులయ్యి ఉండండి ఏ దైవజనుల దగ్గరికైనా ఎక్కడికైనా వెళ్ళండి ప్రార్థన లేకపోతే మన జీవితంలో మన జీవితము శూన్యం ప్రార్థన ఉండాలి అనుదినము దేవుని ఆజ్ఞలు ఉండాలి ఆజ్ఞ ప్రకారంగా నడవండి మనకి సొంత సునీతి మార్గాల్లో నడిస్తే మన ఆత్మను మనమే కొలిపతాం ఈ లోక అధికారి అక్కడ ఆనందపరుస్తాడు ఇక్కడ ఆనందపరుస్తాడు ఇక్కడ ఆనందపరుస్తాడు అలాగే ఈ లోక సావాసాలు ఈ లోక ఆనందాలు తిండితో సంతోషం అలాగే ఈ అల్పకాల విందులలో సంతోషం అలాగే అల్పకాల సావాసాలు వాటిలో సంతోషం వీటితో కాదు దేవుణ్ణి కలిగి ఉన్నావా లేదా దేవుని ఆత్మలో ఆయన మాటలో నీవు జీవిస్తున్నావా లేదా అని దేవుడు నిన్ను అడిగినప్పుడు ఆత్మ పూర్ణులై ఉండండి అంటున్నాడు శరీర క్రియలు విసర్జించండి తేజో సంబంధమైన యుద్ధోపకరణాలు మీరు ఇక్కడ ఉండగానే మీరు ధరించుకోవాలి మళ్ళీ అక్కడికి వెళ్ళాక ధరించుకుందాం ఆయన ఇస్తాడులే అని అనుకోమాకండి ఇక్కడ ఉండగానే మన ఆత్మను మనం రక్షించుకునే పరిశుద్ధమైన ఆ మహిమను మనం ధరించుకొని ఉండాలి అది మనము ఆత్మలో వెలిగించబడే వారిగా ఉంటాం కనుకని దేవుడు ఏమంటున్నారు చెప్పండి ఆయన జాగ్రత్తగా ఉన్నారు ఒక మనుషుడికి తన దాసులకు అధికారం ఇచ్చి ప్రతి వాణిని వాణి వాణి పని నిర్మించి మెలకువగా ఉండండి దోర పాలకునకు ఆజ్ఞ ఇచ్చి ఇల్లు విడిచి దేశాంతరము పోయినట్లే ఆ కాలము ఉండును ఇంటి యజమానుడు పొద్దుగూకి వచ్చును అర్ధరాత్రి వచ్చును ఓడి కూసినప్పుడు వచ్చును తెల్లవారినప్పుడు వచ్చును ఎప్పుడు వచ్చును మీకు తెలియని తెలియదు మత్తయి సువార్త 24 అధ్యాయం 33 వచనములు ఇదిగో ఆయన ద్వారమునద్దని చెప్పండి 33 24 33 మత్తయి సువార్త ఆ ప్రకారమే ఈ సంగతులన్నీయు జరుగుట చూచినప్పుడు జరుగుట మీరు చూస్తున్నప్పుడు ఆయన సమీపముననే ఆయన సమీపముగా ద్వారము దగ్గరనే ద్వారమునద్దని ఉన్నాడు అని మీరు తెలుసుకొనుడి గ్రహించుకొనండి ఈ సంగతులన్నీ దేవుని రాకడ సూచనలన్నీ భూమి మీద మనిషి కుమారుడు వచ్చినప్పుడు వారిలో విశ్వాసము నేను కనుగొనగలనా ఆ మొదటి ప్రేమ వారిలో నేను మరలా తిరిగి చూడగలనా అని దేవుడు అంటున్నాడు నేను మొదటిగా నా బిడ్డలను దర్శించినప్పుడు నా బిడ్డలు నన్ను అత్తుకునినప్పుడు నా బిడ్డలు నా రక్షణ వారికి ఇచ్చినప్పుడు వారు ఎంతో ప్రేమగా ఉన్నారు ఆ ప్రేమ మరలా నేను వారిని చూడగలనా నేను వచ్చినప్పుడు వారిలో ఆ ప్రేమను చూడగలనా అని ఆయన ఆయనలో ఆయన ఎందుకంటే ఈ లోకములో జరుగుతున్న కాలాన్ని బట్టి జరుగుతున్న జరిగిపోతున్న మనస్తత్వాలను బట్టి ఆయన చూసినప్పుడు నా బిడ్డలలో ఈ ప్రేమను మరలా నేను చూడగలనా అని ఆయనే కలవరపడుతున్నాడంటే మనం ఎంత జాగ్రత్తగా ఉండాలి కనుక ఈ సంగతులు జరుగుతున్నప్పుడు ఆయన ఇదిగో మీ దేవుడు ఎక్కడున్నాడు చెప్పండి దూరమునొద్దని ఉన్నాడని ఆ విషయాన్ని మీరు తెలుసుకోనండి మరీ మెలకువగా ఉండండి ఇంకా మీరు ఆత్మలో మెలకువ కలిగి ఉండండి అయా మేస్ మాకున్న సమయం అంతా ప్రార్థన చేస్తున్నామయ్యా ఉపవాసం ఉంటున్నామయ్యా కానీ ఎంతకంటే ఇంకేం చేయాలని మీరు అంటారు
आयन एम कोरुतुन्नाडु चेप्पंडी नी हृदय अंतरंगमलो नेनु सत्यमुनि कोरुस्तुन्नानु अंटुन्नाडु నీవు యదార్థతగా నీవు నాకు మాటిచ్చి ఆ మాటలో నీవు సత్యమంతుడుగా కపటము లేనివాడిగా కపటము అనేది నీలో కనపడకుండా యదార్థమైన ప్రవర్తన ఏ స్థితిలో ఎలా నీవు నాకు మాటిచ్చావో ఏ రీతిగా నీ ప్రవర్తన దినదినము అనేక సంవత్సరాలు జరుగుతున్నప్పుడు నీ ప్రవర్తనలో ఎన్ని మార్పులు జరిగినయో ఒక్కసారి నీ క్రియలను పరీక్షించుకో అంటున్నాడు పరీక్షించుకున్నప్పుడు దావీదు పరీక్షించుకున్నాడు అయ్యా దినదినము కూడా దేవుడి సన్నిధిలో తన ఆత్మను దేవుడి సన్నిధిలో మోకరించి అయ్యా నీకు ఆయాసకరమైన మార్గము నాయందు ఏదైనా ఉన్నదేమో నన్ను సరిచేయయ్యా నన్ను సరిచేయయ్యా ఈ లోక ఐశ్వర్యం నన్ను దూరం చేస్తున్నామో ఈ లోక ఆనందాలు నన్ను దూరం చేస్తున్నాయేమో ప్రభా ఈ లోకములో సావాసాలు ఈ లోక వైభోగం నాకు నీకు అడ్డుగా నిలబడుతుందేమో ప్రభువా నన్ను సరిచేయి ప్రభువా అని చెప్పి దినదినము దేవుని సన్నిధిలో అడ్డులను తొలగించుకున్నాడంట కనుక సత్యమైన మార్గములో నన్ను నడిపించయ్యా మనకి ఈరోజు సావాసం ఉండొచ్చు డబ్బు ఉండొచ్చు అలాగే సంతోషం ఉండొచ్చు ఏదో ఒక సంతోషం అప్పుడు నువ్వేం మాట్లాడుతున్నావు ఎలా ప్రవర్తిస్తున్నావు మనం అన్ని మాట్లాడే ప్రతి ఒక్క మాట దేవుని సముఖములో మరి ప్రతి ఒక్కటి కూడా ఆయన సముఖములో వినపడుతూ ఉంటాయంట వినపడుతూ ఉంటాయి మాటలన్నీ కూడా చీకటిలో మాట్లాడిన మాటలన్నీ కూడా అక్కడ దేవుడు ఏమంటున్నారు చెప్పండి లూకా సువార్త 12వ అధ్యాయము 5వ వాక్యాన్ని చూడండి చీకటిలో మాట్లాడిన మాటలు అందుచేత మీరు చీకటిలో మాట్లాడిన మాటలు వెలుగులో వినపడును మీరు గదులయందు చెవిలో చెప్పుకొనినది మిద్దెల మీద సాటింపబడును మీరు ఎవరికి భయపడవలెను కింద మీరు ఎవరికి భయపడవలెను మీకు తెలియజేయదును మీకు నేను తెలియజేస్తున్నాను చంపిన తరువాత నరకములో పడదోయగలిగిన వానికే భయపడండి ఆయనకే భయపడమని ఆయన మీతో చెప్పుచున్నాను అంటున్నాడు ఎవరికి భయపడాలి నరకములో పడదోయగలిగిన శక్తివంతునికి మనం అందరం కన్ను మూస్తాం నీ తరపున మాట్లాడే ఒక వ్యక్తి పైన ఉండాలి ఈ యాజకుడే ఉండండి లేకపోతే ఇక్కడ కొంతమంది నువ్వు పెట్టుకోవచ్చు వాళ్ళు నిన్ను ఇక్కడ తాత్కాలికంగా కాపాడుతారు అంతేగాని అక్కడికి మాత్రం నిన్ను వారు రానే రారు నీతో వచ్చేది ఎవరు చెప్పండి నీతో ఆయన ఇచ్చిన పరిశుద్ధాత్మ సర్వ సత్యములో నడిపిస్తూ నిన్ను నీతి మార్గములో నడిపిస్తున్న ఆత్మ నీకు సాక్ష్యం చెప్పాలి ఇదిగో నా కుమార్తె ఇదిగో నా కుమారుడు ఏ కపటము ఇతని యందు లేదు అని చెప్పగలిగే ఆత్మను నీవు నమ్ముకోవాలి ఆ ఆత్మ మీద నీవు ఆధారపడాలి కనుకని మీ దీటిలను ఇక్కడుండగానే మీరు వెలిగించుకోనండి మీ నడుములు కట్టుకుని నిలబడండి అంటున్నాడు దేవుడు మీ నడుములు కట్టుకుని నిలబడండి అని దేవుడు అంటున్నాడు ఈ అవన్నీ జరుగుతున్నప్పుడు ఆయన దూరమునొద్దని నిలబడి ఉన్నాడు దూరమునొద్దని నిలబడి ఉన్నాడు ఎప్పుడు ఏ క్షణంలో కేక వినపడుద్దో తెలియదంటున్నాడు తెల్లవారున తెల్లవారుజాము వినపడుతుందా అర్ధరాత్రి వినపడుతుందా అలాగే ఉదయం వినపడుతుందా మధ్యాహ్నం వినపడుతుందో తెలియదు ఆ కేకకు మనం ఎలా ఉండాలి చెప్పండి సిద్ధము కలిగిన వారిగా ఉండాలి సిద్ధపాటు కలిగిన వారిగా ఉండాలి మనం రక్షణ ఎందుకు పొందాం ఇక్కడ కేవలం పాపాలు కడుక్కుని ఈ లోకంలో రోగాలు పోవటానికి అలాగే ఈ లోకంలో సంతోషంగా మనం ఆనందపడటానికి కరువులు శోధనలు పోగొట్టుకోవటానికిగా చెప్పండి ఆత్మను మనము పరిశుద్ధంగా దేవునికి అప్పగించడానికి మన ఆత్మను దేవునికి పరిశుద్ధంగా దేవుడి సముఖములో రక్షణ పొందాం
ఎందుకంటే దేవుడు ఏమంటున్నాడు చెప్పండి అక్కడ రోమా పత్రిక చూడండి ఆ 3:6 చూడండి 6:3 క్రీస్తు యేసులోని బాప్తిసము పొందిన మనమందరము ఆయన మరణములోనికి బాప్తిసము పొందితిమని మీరు ఎరుగరా కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతులలో నుండి ఎలాగు ఆయన లేపబడి ఉన్నాడు అలాగునే మనమును నూతన జీవము పొందిన వారమై నడుచుకొనునట్లు మనము బాప్తిసము వలన మరణములో పాలు పొందుటకై ఆయనతో కూడా పాతి పెట్టబడి ఉన్నాము 6:6 చదవండి ఏలయనగా మనమిక పాపమునకు పాపమునకు దాసులు కాకుండునట్లు పాప శరీరము నిరర్థకమగునట్లు మన ప్రాచీన స్వభావము ఆయనతో కూడా సిలువ వేయబడునని ఎరుగుదము క్రీస్తు ఇక ఎందుకంటే మరణాన్ని జయించి తిరిగి లెగిసి ఉన్నాడు ఇక మరణము ఎందుకంటే మరణము మీద ఆయన అధికారం పొందాడు ఇక ఆయనతో పాటు మనము కూడా ఈ రోజు ఆయనలో బాప్తిసం పొందిన మనమందరం కూడా ఆయన మరణములో పాలు పొంపులు కలిగి ఉన్నాం అలాగే ఆయనతో జీవించడానికి తీర్మానం చేసుకున్నాం కనుకని ప్రభు మీద మరణానికి అధికారం ఎలాగూ లేదో మన మీద కూడా ఇక అధికారము మరణానికి లేనే లేదు మరణం అంటే శరీరానుసారంగా చనిపోతాం మన ఆత్మను శాసించే దేవుడు ఉన్నాడు ఆత్మను ఏమంటున్నాడు చెప్పండి ఇదిగో ఆయన ఏమన్నారు చెప్పండి మిమ్ములను శాసించగలిగే వానికే మీరు భయపడండి మిమ్మలను నరకానికి పంపిస్తానికి పరలోకానికి పంపిస్తానికి ఆయన శాసించి రక్షించగలిగిన వానికి మీరు భయపడండి ఆయనకు అలాంటి అధికారం కలిగిన దేవుళ్ళు మనం రక్షణ పొందాం ఆయనకే భయపడాలి అంతేకాని మనుషులను చూసి భయపడతాం ఈ లోకంలో మనుషులను భయపడాలంటే గౌరవించే వాళ్ళకి ఇవ్వాలి కాదంటలేదు చెడ్డ తలంపులు కలిగిన వారికి కూడా భయపడకూడదు మనం చెడ్డకు మెషకు అభిద్దునుకు అని వారు రాజుని ఎదిరించారు ఓ రాజా మేము ఆరాధించే దేవుడు శక్తివంతుడు ఆయనకు తప్ప మేము నమస్కారం చెయ్యనే చెయ్యం మా దేవుడు జీవము కలిగిన దేవుడు ఈ జీవము లేని ఈ బొమ్మకు నీవు సాగిలపడమంటే మేము సాగిలపడనే పడం మా ఆత్మ దేవుడు ఉన్నాడు ఆయనకే మేము సాగిలపడతాం అయితే నిన్ను అగ్నిలో వేస్తానన్నాడు యేసుకో అయితే మా దేవుడు రక్షించినా రక్షించకపోయినా ఆయనకే మేము దాసులం కనుక ఆయనకే మేము సాగిలపడతాం నీ ఇష్టం నీ పని నువ్వు చేసుకో అని చెప్పి షడ్రకు మెషకు అభిద్దనుకు అనేవారు రాజు ఆజ్ఞను కూడా వారు తిరస్కరించారు మొదటగా చెప్పారు వారు అయ్యా మా దేవుడు వేరు మా దేవుడు నీతి వేరు బాల్యము నుండి మేము ఎరిగిన దేవుడు శక్తివంతుడయ్యా ఆయనకే మేము దాసులం మేము ఎవరికి దాసులం కాదు అలాగే మీరు ఏ పని చెప్పినా చేస్తాం కానీ ఈ పని మాత్రమే చెయ్యనే చెయ్యం అని అన్నారు కనుకని మీరు ఈ పని చెయ్యాలి అన్నాడు సాతాను ఎందుకంటే ఈ విగ్రహానికి మీరు మొక్కాలి నేను అడిగేది ఇది ఒక్కటే అంటున్నాడు మేము అది ఒక్కటే చెయ్యం మీరు ఏం చెప్పినా చేస్తాం అంటున్నారు కానీ అక్కడ మీరు చనిపోతారు అంటే చనిపోయినా పర్వాలేదు కానీ మా ఆత్మ మనస్సాక్షిని మేము చంపుకోలేము దేవునికి సోదరము అలా నీతి కొరకు అనేకులు ఒక పూట కూటి కొరకు ఒక ఒక రోజు బుద్ధి కొరకు జీవము కలిగిన దేవుణ్ణి విడిచిపెట్టేసి ఏసావు లాంటి వారు అనేక మంది ఈ లోకంలో ఉన్నారు కనుకని ఈ వాక్యం ద్వారా ఆయన మనతో మాట్లాడుతున్నాడు దేవునికి సోదరము అలా కనుక దేవునికి దాసులవ్వండి దేవునికి సొత్తుగా మీరు ఉండాలి అని నా ప్రజలు ఎప్పుడు వెలిగించబడే వారిగా ఉండాలి
బుద్ధి లేని కన్యకలు ఇష్టానుసారంగా జీవించారు. ఆ తర్వాత ప్రభు వచ్చాడు, పిలిచాడు, వస్తున్నాను, ఆయన పెళ్లి కుమారుని ఎదుర్కొనుటకు సిద్ధపడండి అనగాని తక్షణమే వారి దీటిలు కూడా తీశారు, అవి ఆరిపోతున్నాయి. కనుక ఇక వారికి వెలిగించే మార్గము లేదు. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. కనుక ఇక వారికి అవకాశం లేదు. కనుకని వారు ఈ లోకములోని ఆ శాపగ్రస్తమైన ఆ శాపములోని ఈ లోకం చీకటి లోకముల లోకానికి అంకితమైపోయారు. అందరినీ వెలిగించాలని, అందరినీ పరలోక పౌరులుగా చేయాలి అని ప్రభు మనకు ఒక అధికారం ఇచ్చాడు. ఆ అధికారాన్ని ఆయన మనకిచ్చినప్పుడు ఆయన దేశాంతరం వెళ్ళాడు. ప్రతి ఒక్కరికి ఒక్కొక్క అధికారం ఇచ్చాడు. వాళ్ళు ఇచ్చిన అధికారాన్ని ఏ రీతిగా సద్వినియోగం చేసుకుంటున్నారో అది దాన్ని పరీక్షించడానికి ఆయన రానయ్యి ఉన్నాడు. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. ఆ పనిని పరీక్షించడానికి ఏ రీతిగా మీరు ఆ పనిలో ఉన్నారు, ఏ రీతిగా మీరు ఆ పనిని కొనసాగిస్తున్నారో తిరిగి రానయ్యి ఉన్నాడు. అప్పుడు మనం అందరం కూడా అప్పుడు వచ్చినప్పుడు ప్రభు సముఖములో లాస్ట్ వచనాలు చూడండి, 25:34 చూద్దాం. మత్తయి సువార్త 25:34. అప్పుడు రాజు ఫోన్లో చదవండి, అది వినపడతల, నాకు వినపడతల, చెప్పండి చెప్పండి. అప్పుడు రాజు తన కుడి వైపున ఉన్న వారిని చూసి, నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వారులారా, రండి, లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరిచిన రాజ్యమును మీరు వచ్చి స్వతంత్రించుకొనండి. నేను ఆకలిగొని ఉన్నాను, మీరు నాకు భోజనం పెట్టారు, దప్పిక కొంటిని నాకు దాహం ఇచ్చారు, పరదేశనయుంటిని నన్ను చేర్చుకున్నారు, దిగంబరినయుంటిని నాకు మీరు వస్త్రాలు ఇచ్చారు, రోగినయుంటిని నన్ను చూడవచ్చు ఉన్నారు, సరసాలలో ఉన్నాను నా యొద్దకు వచ్చితిరని చెప్పును. అందుకు నీతిమంతులు, ఎప్పుడు నీవు ఆకలిగొని, అక్కడ దేవుడే అంటున్నారంటే, అప్పుడు రాజు కుడి వైపున ఉన్న వారిని చూసి, నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వారులారా, లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరిచి ఉన్న రాజ్యములో మీరు ఇప్పుడు స్వతంత్రించుకొనండి. మీ కొరకే ఆ రాజ్యం సిద్ధపాటు చేయబడి ఉన్నది. మీరు ఈ లోకములో నా నీతి కార్యములు నెరవేర్చారు కనుక నేను ఏదైతే మీలో ఏ యొక్క తలాంతులు ఇచ్చి ఉన్నానో వాటిని నెరవేర్చారు. అలాగనే ఆకలి కొనిన వారికి ఆహారం ఇచ్చారు, వస్త్రాలు ఇచ్చారు, ఖైదీలను పలకరించారు, బాధల్లో ఉన్న వారిని పరామర్శించారు. నా నీతి కార్యాలు, నా ప్రేమను, సహోదర ప్రేమ మీలో ప్రతి ఒక్కరు కూడా నా ఆజ్ఞలని కొనసాగించి వాటిని అనుసరించారు కనుక రండి, మీరు లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు దేవుడు సిద్ధపరిచిన రాజ్యములో మీరు వచ్చి స్వతంత్రించుకునండి. మీరు రండి అంటున్నాడు. ఇదిగో పెళ్లి కుమారుడు రానయ్యి ఉన్నాడు. ఆయన మొదటిగా ఈ లోకంలో ఎక్కడికి వెళ్ళాడు చెప్పండి? పెళ్లి విందుకు వెళ్ళాడు. యేసు ప్రభు వారు మొదటిగా సూచక క్రియలు పెళ్లి విందుకు వెళ్ళాడు. ఇప్పుడు పెళ్లి కుమారుని విందుకు ఆయన ఒక విందు ఏర్పాటు చేస్తున్నాడు. మళ్ళా పరలోకములో పెళ్లి విందు. ఆ విందులో మనం అందరం కూడా కన్యకలగా, బుద్ధి కలిగిన కన్యకలగా ఆయన మరి ఆయన మన పిలుస్తున్నాడు కనుక ఆ మ్యారేజీలో మనం అందరం కూడా కన్యకలుగా వెళ్ళాలి. ఆ రాజ్యంలోని అక్కడ ఆయన గొప్ప విందు చేయనయ్యి ఉన్నాడు. ఆయన బిడ్డలందరికీ గొప్ప విందు చేస్తున్నాడు. ఎన్నడూ ఎవరు చేయని విందు ఆ రోజు ఆయన తన బిడ్డలకు చేయనయ్యి ఉన్నాడు. కన్నీ అప్పుడు అంటున్నాడు ఆయన, కన్నీటితో ఉన్నవారిని
లోకము పుట్టినది మొదలుకొని మీరు దుఃఖముతో వేదనతో ఉన్న వారలారా ఇక ఇక మరణం ఉండదు దుఃఖం ఉండదు వ్యాధి ఉండదు శోధన ఉండదు ఇక కన్నీటి బాధలు మీకు ఉండనే ఉండవు సమస్తము కూడా ఆయన ప్రతి ఒక్కరి కన్నీటి వేదనలను ఆ రోజు అక్కడ ఆయన సముఖములో తుడిసి వేస్తాడంట అలాంటి ఒక విందు అలాంటి ఒక రాజ్యము కొరకు మనలందర్నీ పిలుస్తున్నాడు రమ్మని ఆ రాజ్యానికి సిద్ధపడండి అని ఎందుకండి ఈ ఊరు నుంచి ఆ ఊరు టికెట్ కొనుక్కు వెళ్ళేది కాదు ఇది ఎందుకండి ఫ్లైట్ అన్న ఫ్లైట్ మనం ఫ్లైట్ ఎక్కామంటే ఏదో ఒక దేశం వెళ్ళటానికి వెళ్ళామంటే అక్కడ దిగుతాం కానీ ఇది అలాంటిది కాదు దేవుని ఆత్మతో దేవుడి మనలను ఆయన సిద్ధపరిచిన వారిని ఆ రాజ్యానికి ఆయన తీసుకుని వెళ్తాడు ఆ రాజ్యానికి మనం సిద్ధపడే వారిగా ఉండాలండి ఆ రాజ్యములోనికి వెళ్ళటానికి ఆత్మపూర్ణులైన వారే ఆ రాజ్యములో ప్రవేశిస్తారు దేవునికి స్తోత్రము హల్లెలూయా ఆయన పరిశుద్ధాత్మపూర్ణుడిగా మన మధ్యలో ఉన్నాడు కనుక ఆయన కార్యములను నెరవేర్చే వారిగా ఉన్నప్పుడే మనం ఆయన సంకల్పమంతా నెరవేరుస్తాం కింద 41 లో అంటున్నాడు అక్కడ కింద 41 చూడండి అప్పుడు ఆయన ఎడమ వైపు ఉన్న వారిని చూసి శపింపబడిన వారలారా నన్ను విడిచి అపవాదికిని వాని దూతలకును సిద్ధపరచబడి ఉన్న నిత్యాగ్నిలోనికి పోండి నిత్యాగ్ని నిత్యము వెలుగుస్తున్న అగ్నిలోనికి పోండి మీ కొరకు ఆయన చేతులు సాపినప్పుడు మీ కొరకు ఉపదేశాన్ని సిద్ధపరిచినప్పుడు మీకు ఎంతో సమయాన్ని ఇచ్చినప్పుడు సూచిక క్రీలకే పరిమితమైపోయారే గాని దేవుని ఆత్మ పూర్ణులుగా మీరు మారనే మారలేదు కనుక సూచిక క్రీలు ఆ బాధ ఈద తీర్తే సాలు అని అనుకుంటున్నారే కానీ ఆత్మ పూర్ణులుగా మీరు మారలేదు కనుక అపవాదికి మీరు దాసులైపోయాడు అపవాది ఎప్పుడు యేసు ప్రభువుని ఆ పక్కనున్న సమూహాలతో ఏమంటున్నారు చెప్పండి ఈ సూచిక క్రియలు చేయండి ఈ సూచిక క్రియలు చేయండి అని ఆయనను శోధించారు శోధిస్తే అందుకే గుడ్డివాడిని తీసుకుని వెళ్ళి మీ మధ్యలో నేను సూచిక క్రియలు ఇక్కడ చేసిన ఈ గుడ్డివాడిని కూడా మరలా మీరు అవిశ్వాసిగా చేస్తారు అని చెప్పి ఊరు చివరకు తీసుకుని వెళ్ళి కన్నులు తెరిచి ఊరిలోనికి మాత్రం నీవు వెళ్ళవద్దు ఊరిలోకి వెళ్ళావా మరలా నీవు ఆత్మీయత గుడ్డివాడి అయిపోతావు కనుక వెళ్ళదు వారితో నీవు కలవవద్దని దేవుడే శాసించాడు దేవునికి స్తోత్రము హల్లెలూయా కనుక మనము కూడా ఈరోజు మనము ఇన్ని అన్ని విషయాలలో కూడా ఇప్పుడు ఆయన ఏమంటున్నారు చెప్పండి శపించబడిన వారులారా నిన్ను నన్ను విడిచి అపవాదికిని వాని దూతలకును సిద్ధపరచబడి ఉన్న నిత్య అగ్నిలోనికి పొండి అంటున్నాడు ఇక వారు శపించబడి ఉన్నారు అంతవరకు దేవుడు సహనాన్ని చూపిస్తున్నాడు కనుక ఇప్పుడైనా దేవుని సముఖములో ఆయన నిన్ను ఏ రీతిగా దర్శించాడో ఎలా దర్శించి నిన్ను నీతో నిబంధన చేస్తున్నాడో ఆ మొదటి ప్రేమలో నిలబడే వారిగా నీవు నేను అందరం ఉండాలి మనం అందరం పరలోక రాజ్యంలో ఉండాలి దేవుడు కోరుకున్న ఆ కోరిక మనము ఆయన బిడ్డలు ఆత్మపూర్ణులుగా ఇక్కడ ఎన్ని తప్పిదాలు చేసినా ఎన్ని తప్పిపోయినా ఎన్ని రకాలుగా మనము బలహీనులమై ఒకరి మీద ఒకరు నేరాలు మోపుకున్నా అన్ని క్షమించే సమయం ఇది కనుక సమయం వచ్చినప్పుడు మీరు సిద్ధపడే వారిగా ఆయన సముఖములో నిలబడే వారిగా ఉండాలి అని ప్రభు మనలందరినీ కోరుకుంటున్నాడు దేవుని వాక్యము దీవించునుగాక హల్లెలూయా ప్రార్థన చేద్దాం ప్రార్థన చేద్దాం పరిశుద్ధుడైన తండ్రి కృప కలిగిన దేవ దయగలిగిన ప్రభువ నీకు వందనాలు చెల్లిస్తున్నాం గడిసిన కాలం అంతటిలో మమ్మల్ని కాచి ఈరోజు సజీవ సంఖ్యలో ఉంచున్నావు ప్రభు అలాగే లోకము నెమ్మదిగా ఉన్నది భయమేమీ లేదని అనుకునిస్తున్నాం తండ్రి అయ్యా అనుకోని రీతిగా ఏ గడియ
ఏ క్షణము మా మీదకి ఏ తీర్పు వస్తుందో తెలియదు కనుక సిద్ధపాటు కలిగిన మనసు మా అందరికీ దయచేయి మా సంఘాన్ని మా సంఘ ప్రియులను తప్పిపోయిన వారిని కూడి ఉన్న వారందరిని దర్శించండి ఈ రోజు మాకు ఇచ్చిన ఈ సమయములో నీ బిడ్డలగా నూతన బిడ్డలు కూడా వచ్చున్నారు ప్రతి వారిని జ్ఞాపకం చేసుకు దీవించి ఆశీర్వదించమని యేసయ్య పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనుచున్నాను తండ్రి ఆమేన్ ఆమేన్ తండ్రి కుమార పరిశుద్ధాత్మ సదాకాలము యుగ యుగముల వరకును మనకును ఎల్లవేళల తోడైయుండును గాక ఆమేన్ వందనాలు అమ్మగారికి వందనాలు అయ్యగారికి వందనాలు మీ అందరికీ నా వందనాలు మరి నేను ఎక్కడికైతే మా అబ్బాయి నడవట్లేదని చెప్పేసి మా పిన్ని చెప్తే తీసుకొచ్చిందని మరి వచ్చినాక నాకైతే చాలా బాగుండేది కాదు అసలు టెన్షన్ పడిపోతూ ఉండేదాన్ని అసలు కూర్చునేటానికి కానీ నుంచోడానికి కానీ అసలు చాలా ఇబ్బంది పడిపోయేదాన్ని అనమాట అది మానసికంగా ఒక టెన్షన్ వచ్చేస్తూ ఉండేది చాలా మందులు వాడాను చాలా హాస్పిటల్ తిరిగాను మరి ఆ మందులు వాడినప్పుడు బాగానే ఉండేది మరి తర్వాత మళ్ళీ కూడా అలాగే ఉండేది ఈ సన్నిధికి వచ్చినాక మరి అదైతే చాలా తగ్గిందండి మందులు కూడా మానేశాను ధైర్యంగా ఉంటున్నాను అది అమ్మగారు అయ్యగారు ప్రార్థన బలం ఈ సన్నిధి బలం మరి డెలివరీకి వెళ్తున్నప్పుడు మరి అమ్మగారితో చెప్తే అమ్మగారు అన్నారు ఇంక 3 రోజులే అమ్మ ఉంది రొట్టె తీసుకుని వెళ్దు కానీ అనేసి అంటే కాదమ్మగారు మరి మమ్మల్ని మంచి రోజు చూశారు అని అనేసి నేను మాట వినకుండా వెళ్ళిపోయాను వెళ్ళిపోయినందుకు మరి చాలా బాధపడ్డాను అక్కడికి వెళ్ళినాక ఆ పిల్లతో ప్రతి నిమిషం అసలు టెన్షన్ పెట్టేస్తూ ఉండేది బాగుండేది కాదు హాస్పిటల్ తిరిగేవాళ్ళు మళ్ళీ అక్కడి నుంచి అమ్మగారికి ప్రార్థన చేయమని ఫోన్ చేసి వాళ్ళని కూడా బాధ పెట్టేదాన్ని మరి నాకు కూడా రక్త కణాలు పడిపోయి చాలా బలహీనమైపోయాను అసలు పిచ్చిదాన్ని అయిపోయానేమో అన్నంత బలహీనమైపోయాను ఆ రోజు మరి రొట్టు రోజు రోజే మళ్ళీ వచ్చాను చర్చికి వచ్చినప్పుడు అయ్యగారు మరి బయట నుంచి ఉన్నారు అయ్యగారు నా పరిస్థితి ఎలాగుందంటే అమ్మ నువ్వు ప్రార్థన చేసే పరిస్థితుల్లో కూడా లేవు అంత బలహీనం అయిపోయావు నీ గురించి నేను ప్రార్థన చేస్తానని చెప్పి ప్రార్థనలో పెట్టారు మరి ఆ 2వ వారానికి నాకు స్వస్థత వచ్చిందండి మరి నార్మల్ అయిపోయాను దేవుడు మరి అంత బలమైన సన్నిధి ఇది అమ్మగారు అయ్యగారు ప్రార్థన బలం అది మరి మా అమ్మాయి నడవట్లేదు అదే పాకట్లేదని చెప్పి కూర్చోవట్లేదని చెప్పేసి అయ్యగారితో చెప్పినప్పుడు మరి ఉపాసంలో ఉండమన్నారు నేను ఉండే పరిస్థితి కూడా కాదు అప్పుడు బాగా బలహీనంగా ఉన్నాను 2 రోజులు ఖచ్చితంగా ఉన్నాను ఉన్నప్పుడు మరి కూర్చోవటం పాకటం జరిగింది ఈ సన్నిధి బలమే అది మళ్ళీ అసలు ఇల్లు కూడా జరిగేది కాదు ఈ సన్నిధికి రాకముందు బాగా ఇంట్లో సమాధానం లేకుండా ఈయన డ్రింక్ చేయటం బాగా తాగేవాడు అసలు ఇల్లు కూడా జరిగేది కాదు అలాంటి పరిస్థితుల్లో నుంచి దేవుడు మమ్మల్ని ఎంతగానో బలపరిచి ఈ సన్నిధి బలం అది బండి కొనుక్కున్నాము దేవుడు చాలా ఇదిగా చూశాడు గొప్ప సాక్ష్యం దేవుడు దీవించినగాక మరి సాయం